హాయ్ ఎవ్రీవన్, మన టీమిండియా నెక్స్ట్ సిరీస్ ఎవరితో ఉంది? బంగ్లాదేశ్ టీంతో. బంగ్లాదేశ్ టీం ప్రస్తుతం మంచి ఊపులో ఉంది, ఎందుకంటే పాకిస్తాన్తో ఆడిన టెస్ట్ సిరీస్లో 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మన టీంతో ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్, ఆ తర్వాత 3 T20 మ్యాచ్ల సిరీస్ని ఆడనుంది. అయితే ఇప్పుడు ప్రతి క్రికెట్ ఫ్యాన్కి ఉన్న డౌట్ ఏంటంటే, రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ని ఓపెన్ చేసేది ఎవరు? ఆ తర్వాత నెంబర్ 3, 4, 5, 6లో బ్యాటింగ్ చేసేది ఎవరు? అసలు టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది అని కదా, ఎలా ఉండబోతుందో ఈ రిపోర్ట్లో చూసేద్దాం. ఓపెనింగ్ విషయానికి వస్తే, హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగేది పక్కాగా యశస్వి జైస్వాలే. ఎందుకంటే గత కొంతకాలంగా వీరిద్దరే టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా ఓపెనర్స్ గా బరిలోకి దిగుతున్నారు, మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. సో ఓపెనర్స్ గా రోహిత్, జైస్వాలే. మరి థర్డ్ పొజిషన్ లో బ్యాటింగ్ కి దిగేది ఎవరో తెలుసా? శుభ్మన్ గిల్. గిల్ ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఫస్ట్ డౌన్ లో వచ్చి తన సత్తా చాటాడు. సో బంగ్లాదేశ్ తో సిరీస్ లో కూడా థర్డ్ పొజిషన్ లో శుభ్మన్ గిల్లే ఆడడం 100% ఫిక్స్. ఇక ఫోర్త్ పొజిషన్ లో బరిలోకి దిగేది ఎవరంటే కింగ్ కోహ్లీ. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి దూరమైన విరాట్ బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో కంబ్యాక్ చేయనున్నాడు. సో బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ 4 100 కి 200% ఇలానే ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ప్రాబ్లం ఎక్కడుందంటే, 5th 6th పొజిషన్ లో బ్యాటింగ్ చేసేది ఎవరు అన్న దాని దగ్గరే. అయితే మ్యాక్స్ 5th పొజిషన్ లో కేఎల్ రాహుల్ నే ఆడించే అవకాశం ఉంది. మ్యాక్స్ అని ఎందుకు అన్నానంటే, ఆ 5th పొజిషన్ లో ఉన్న ఆప్షన్స్ లలో సర్ఫరాజ్ ఖాన్, పడికల్, రజత్ పట్టిదారులు ఉన్నారు. అయితే వీరంతా యంగ్ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉన్న ప్లేయర్స్. కాబట్టి 5th ప్లేస్ లో మ్యాక్స్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ నే ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక 6th నెంబర్ లో రిషబ్ పంత్ ఆడనున్నాడు. ఇక్కడ ధ్రువ్ జురేల్ అనే ఆప్షన్ కూడా ఉంది, బట్ రిషబ్ పంత్ ని పక్కన పెట్టి ధ్రువ్ జురేల్ కి అవకాశం ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు. దట్టు రిషబ్ పంత్ కి టెస్ట్ ఫార్మాట్ లో సూపర్ స్టార్స్ ఉన్నాయి. సో 6th పొజిషన్ లో రిషబ్ పంత్ కూడా ఫిక్స్. ఇలా ఉండబోతుంది టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్. ఎలా ఉంది బాస్, మీ ఒపీనియన్ లో ఈ బ్యాటింగ్ ఆర్డర్ లో ఏమైనా మార్పులు చేయాలంటారా? కామెంట్ చేసేయండి. ఇక ఈ అప్డేట్ నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరవకండి. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.